తెలుగుదేశం ప్రభుత్వం అండి వైఖరి 279ని వెంటనే పరిష్కరించాలి. గత 21 రోజులు విడుమతులు చేసేటటువంటి సమీప పట్ల ప్రభుత్వ అధికారులు 79 జీవాలు వెంటనే దళిత కార్మికుల కడుపులు కొట్టి గత 21 రోజుల నుంచి సమ్మె చేస్తున్న పరిష్కారం చేయకపోవడం, సీకో మున్సిపల్ కార్మికులు 21 రోజుల నుంచి సమ్మె చేస్తున్న పట్టించుకోకపోవడం, మున్సిపల్ వర్కర్స్ దాదాపు 21 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. ఆ సమ్మెని పరిష్కరించకుండా తెలుగుదేశం ప్రభుత్వం కానీ అదేవిధంగా మున్సిపల్ అధికారులు కానీ పోటీ కార్మికులు తీసుకొచ్చి ఆ కార్మికుల మధ్య కార్మికుల మధ్య గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి ఈరోజు ఒక తెలుగుదేశం ప్రభుత్వం చూస్తుంది. ఇది సరైనటువంటి చర్య కాదు. ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండాలనేటటువంటి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేయర్ గారు ఇచ్చినటువంటి ఇనాంటిసిపేషను వెనక్కి తీసుకోవాలని, వెంటనే మున్సిపల్ కార్మికుల్ని చర్చలకు పిలిపించి వాళ్ళ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత 21 రోజుల నుంచి నెల్లూరు నగరం దుర్బంధమైనటువంటి ఒక ఎక్కడ పట్టినా చెత్తా చెదారాలతో ఈరోజు నెల్లూరు నగరం అంతా పేర్కొనిపోతే ఆ సమస్యను పరిష్కరించకుండా శోచ్యం చూడడం అనేటటువంటి ఎక్కడైనటువంటి చర్య కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా పరిష్కరించకపోతే సిఐటియు ప్రత్యక్ష పోరాటాలకు దిగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.